మంచంపై ఉండి భగవంతుని నామం పలుకుతే ఎలాంటి దుర్గతి పడుతుందో తెలుసా? అందరికీ నమస్కారం అండి. తెలుగు పూజ ఛానల్కి స్వాగతం. శ్రీ మాత్రే నమః. ఈ లోకంలో భగవంతుని నామం పలకని వారు ఉండరు. అన్య మతస్థుల వారు ఎవరి వారి భగవంతుణ్ణి వారి వారి నమ్మకానుసారం తలుస్తూ ఉంటారు. కానీ ఏ సమయంలో భగవంతుని నామం పలకాలి, ఎటువంటి పరిస్థితుల్లో భగవంతుని నామం పలకకూడదో ఈ వీడియోలో తెలుసుకుందాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు చేసే లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇచ్చి మేము మరిన్ని వీడియోలు చేయడానికి సహాయపడుతుంది. ఎప్పుడూ కూడా అంటే అన్ని పరిస్థితుల్లోనూ భగవంతుని నామం పలికేవారు చాలామంది ఉంటారు. శివనామం పలకడానికి పరిస్థితులు అనేవి ఎప్పుడూ కూడా అడ్డురావు. భగవంతుడు మనల్ని ఎప్పుడూ కూడా కాపాడుతూ ఉంటాడు. భగవంతుని నామాన్ని ఎప్పుడూ కూడా మనం విడిచిపెట్టకూడదు. ఎందుకు అంటే భగవంతుని నామాన్ని పలకడానికి కావలసిన ఉపకరణాన్ని ఇచ్చి భగవంతుని నామాన్ని పలకడానికి ఏ విధమైనటువంటి నియమాన్ని లేకుండా చేశాడు ఆ భగవంతుడు. భగవంతునికి సంబంధించిన పనులలో మిగిలిన ఏ పనులు చేయాలన్నా ఏదో ఒక నియమం పాటించాలి. భగవంతుని నామం పలకడానికి కొత్తగా ఏమీ తీసుకురావాల్సిన అవసరం లేదు. మనం దేవునికి అభిషేకం చేయడానికి నీరు తెచ్చుకోవాలి, సంధ్యావందనం చేయడం కోసం ఆచమనం చేయడానికి కనీసం ఒక పాత్ర అయినా తెచ్చుకోవాలి, అర్ఘ్యం ఇవ్వడానికి కనీసం అక్కడ నీరు ఉండాలి. కానీ రామనామం శివనామం పలకడానికి ఏమి కావాలో ఆ భగవంతుడు మనకు ముందే ఇచ్చేశాడు. అదే స్వరపేటిక. స్వరపేటికను కంఠంలో పెట్టడం వలన ఆ భగవంతుని నామం పలకడానికి స్వరపేటిక తప్ప ఇంకేమీ అవసరం లేదు. వేరు వేరు వస్తువులు వాడి నువ్వు చేసినటువంటి అన్నీ ఫలిస్తాయని నమ్మకం లేదు. మీరు యజ్ఞం చేశారనుకోండి, ఆ యజ్ఞం ఎలా చేయాలో అలాగే చేయాలి. అంతేకాని యజ్ఞం చేశారని ఆ ఫలితం లభిస్తుంది అని చెప్పడం కష్టం. ఒక పూజ చేశారనుకోండి, ఆ పూజ యందు మనసు నిలబెట్టాలి, అప్పుడే ఫలితం ఇస్తుంది. అదే భగవంతుని నామం పలికారనుకోండి, మీ మనసు ఎక్కడ ఉందో లేదో అనవసరం. ఆ నామం ఫలితాన్ని ఇచ్చేస్తుంది. దేనికైనా ఉపకరణం కావాలి. భగవంతుని నామం పలకడానికి ఆ ఉపకరణం అవసరం లేదు. కాబట్టి భగవన్నామం పలకడానికి ఏది అవసరమో అది భగవంతుడు ఒక్క మనిషికి మాత్రమే ఇచ్చాడు. అంటే దేవుని యొక్క ఉద్దేశం ఏమిటంటే ఈ జన్మ తర్వాత మనిషికి మరో జన్మ ఎత్తడానికి దురదృష్టం లేకుండా ఎంత గొప్ప సాధన కావాలో అంత గొప్ప సాధన అయిన స్వరపేటికను భగవంతుడు మనకు ఇచ్చాడు. కుక్కకి ఉందా స్వరపేటిక? పిల్లికి ఉందా? కోతికి ఉందా? మనిషితో సమానమైన ప్రతిపత్తి కలిగిన ప్రాణులు రెండు ఉన్నాయి మన వేదంలో. అవి ఏనుగు, కోతి. ఈ రెండూ కూడా రెండంచెలలో తింటాయి. రెండంచెలలో ఏ ప్రాణి అయినా తింటుంది అంటే అది ఉత్కృష్ట ప్రాణి. అంటే కోతికి మనం ఏదైనా తినడానికి ఇచ్చినప్పుడు అది నోటితో తీసుకొని తినదు. మనం అరటిపండు ఇస్తే అది ఏమి చేస్తుంది? చేతిలో తీసుకొని నోటిలో పెట్టుకుంటుంది. అదే రెండంచుల్లో తినడం. అంటే ఏనుగు ఉందనుకోండి, మనం ఏదైనా ఇస్తే అది తొండంతో తీసుకొని తింటుంది. అదే కుక్క ఉందనుకోండి, అది తిన్నగా నోరు పెట్టి తినేస్తుంది. మనిషి, కోతి, ఏనుగు రెండంచెల్లో తింటాయి. రెండంచెల్లో తినడంలో చెంచాలు అంటే స్పూన్ లాంటివి వాడకూడదు. ఎందుకంటే చేతియందు అమృత బిందువు ఉంటుంది, అందుకే చేతితోనే తినాలి. కానీ ఉత్కృష్ట ప్రాణులలో ఉన్న ఈ మూడింటిలో మనిషే గొప్పవాడు. ఎందుకంటే మనిషికి మాత్రమే స్వరపేటిక ఇచ్చాడు ఆ భగవంతుడు. మిగిలిన ప్రాణులు శివ అని పలకమంటే పలకలేవు కదా, రామ అనమంటే అనలేవు కదా, మనిషి మాత్రమే అనగలడు. ఆ మనిషి కూడా భగవన్నామం పలకకపోతే వాడి కర్మ వాడిని బాగు చేసేవాడు లేనట్టే. మనిషి దుర్వినియోగం చేసుకుంటున్నాడు. మీరు మళ్ళీ ఈ జన్మలోకి రానవసరం లేదు. ఆపదలో నుండి గట్టెక్కాలన్నా, సమస్త సౌఖ్యములను పొందాలన్నా, పాపనాశిని ధ్వంసం చేసుకోవాలన్నా భగవన్నామాన్ని ఉచ్చరించాలి. అలా ఉచ్చరించడానికి కావలసిన స్వరపేటిక ఎప్పుడూ నీ దగ్గరే ఉంటుంది. భగవంతుణ్ణి పూజ చేయడానికి నియమాలు, యజ్ఞయాగాదులు చేయడానికి వస్తువులు కావాలి.
కానీ భగవంతుని నామం ఉచ్చరించడానికి ఎటువంటి నియమాలు లేవు. మీరు ఎటువంటి పనులైనా చేస్తూ ఆ భగవంతుని నామం పలకవచ్చు. స్నానం చేస్తూ భగవంతుని నామం పలకవచ్చు. ముఖం కడుక్కుంటూ కూడా భగవన్ నామాన్ని చెప్పవచ్చు. నేను కొన్ని మాత్రమే చెప్తున్నాను, అన్ని నోటితో చెప్పక్కర్లేదు. మీరు ఎలా ఉన్నారు, ఏ అవస్థలో ఉన్నారు అనేది అనవసరం. భగవంతుని నామాన్ని ఎలా ఉన్నా కూడా పలకవచ్చు. మరి మంచం మీద పడుకొని భగవన్ నామం ఉచ్చరించవచ్చా అనే సందేహం మీకు కలగవచ్చు. మంచం పైన ఉండి ఏ పనులు కూడా చేయకూడదు. ఏది చేయడానికి యోగ్యత ఉండదు. ఎంత యోగ్యత ఉండదు అంటే మంచం మీద పడుకొని శరీరాన్ని వదిలిపెట్టకూడదు, అంటే చనిపోకూడదు. అదేంటి, ఎప్పుడు చనిపోతామో మనకి ఎలా తెలుస్తుంది? అది మన చేతుల్లో ఉండదు కదా. అంటే ఒక వయసు దాటిన తర్వాత భూషయనం మొదలు పెడతారు. ఎందుకు భూషయనం మొదలు పెడతారు అంటే ఇక శరీరం వదిలిపోయే పరిస్థితి వచ్చేస్తుంది అని వారికి తెలుస్తుంది. కావున నేల మీద నిద్రిస్తారు. ఒకవేళ మంచం మీద ఉన్నప్పుడే ప్రాణం పోయే పరిస్థితి వస్తే మిగిలిన వారు చూస్తూ ఊరుకోరు, వారిని కింద పెట్టేస్తారు. ఎందుకంటే చనిపోయేటప్పుడు మంచం మీద ఉండి ప్రాణాలను వదలకూడదు. కానీ భగవన్నామం పలకడానికి తప్పు లేదు. మనం నిద్రిస్తున్నప్పుడు ఏదో పీడకల వచ్చిందనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తాం? గోవిందా గోవిందా అను, రామరామ అను, ఏదో ఒక భగవన్నామాన్ని తలుచుకోవచ్చు. దానిలో తప్పు లేదు. ఎప్పుడూ కూడా ఒకే భగవన్నామం స్మరించాలా అంటే అవసరం లేదు. ఎవరికి ఇష్టం వచ్చిన నామాన్ని అన్ని పరిస్థితులలోనూ ఎప్పుడైనా కూడా స్మరించవచ్చు. అయితే శాస్త్రాలలో పరిస్థితులను బట్టి కొన్ని కొన్ని దేవుని నామాలను పలకవచ్చు అని చెప్పారు. ఆ పరిస్థితులు ఏమిటి అంటే, మీరు ఏదైనా పర్వతం లేదా కొండ ఎక్కుతున్నారనుకోండి, ఏ పాము పుట్టలో నుంచో రాళ్ళ మధ్యలో నుంచో వస్తుందేమో అన్న భయం ఉందనుకోండి, శ్రీరామ శ్రీరామ అంటూ కొండను ఎక్కాలి. ఒకవేళ ఏదైనా అగ్ని ప్రమాదం జరిగి ఆ అగ్ని మీ వైపు వస్తుందేమో అన్న భయం వేసినప్పుడు జలసాయి జలసాయి అంటూ వెళ్ళాలి. మీరు నిద్రలో ఉన్నప్పుడు భయంకరమైన పీడకల వస్తే గోవింద గోవింద అనే నామం పలకాలి. ఏదైనా సంకటం వచ్చినప్పుడు, అంటే మీరు చిక్కుల్లో పడినప్పుడు మధుసూదన మధుసూదన అని అనుకోవాలి. ఏ కారణం చేత అయినా నీటిలోకి వెళ్తే వారాహ వారాహ అని అనుకోవాలి. అప్పుడే జలములయందు రక్ష. ఎక్కడైనా సరే భగవన్నామాన్ని చెప్పవచ్చు. స్నానం చేసి లేకపోయినా మల విసర్జన చేసి వచ్చినా ఆఖరికి స్త్రీ రజస్వలయందు ఉన్నా కూడా ఆ భగవన్నామాన్ని పలకవచ్చు. ఏమీ తప్పు లేదు, దోషం అస్సలు ఉండదు. కాబట్టి భగవన్నామాన్ని పలకడానికి ఎటువంటి నియమాలు లేవు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. శుభం.